పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. అవును డాడీ. సభాష్ అమ్మ, నాకు కావాల్సింది మీలాంటి యూత్లు తెగింపే. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఛీ, ఎంత దరిదగించిపోయావే దుర్మార్గురాలా. జానకి, ఇప్పుడు ఏమైందనే ప్రేమించిన కుర్రాన్ని పక్కనేసుకొచ్చి డాడీ ప్రేమించానంది అంతే కదా. అదే కడుపుతోనో కొడుకుతోనో వచ్చుంటే అప్పుడు బాధపడాలి. ఇప్పుడేమైంది, ప్రేమించింది పెళ్లి చేసుకుంటానంటుంది, లేచిపోయి మన పరువు తీయలేదు కదా. ఒక్కగాని ఒక కూతురివని అలాని ముద్దుగా పేర్చినందుకు ఇంత పరువు తీస్తావా? పరువు తీసేంత పని నేను చేశానమ్మా. ఇంతకన్నా ఏం చేయాలి? మేము చచ్చేయమనుకున్నావా? మీ పెళ్లి చేయమనుకున్నావా? ఏంటంటే మీరు కూడా ఇది కంప్యూటర్ యుగం, ఇలాంటివి చాలా కామన్. ఏమిటరా కామన్? కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి ఇలా బలి తెగించి తిరగడం కామనా? ఇలాంటి దౌర్భాగ్యను ప్రేమిస్తే కాలు కడిగి కన్యాదానం చేయడం కామనా? చెప్పరా అంకుల్. మీరు చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నా. అవునరా, నీతో మాట్లాడడం ఫూలిష్నెస్. అర్థమైందిగా, అక్కడ ఏం జరుగుద్దో? పైగా ఏ తండ్రి అయినా తన కూతురు నాన్న, నేను తను ప్రేమించాను, ఇతను లేకపోతే నేను బ్రతకలేను. నా పెళ్లి చేస్తావా చస్తావంటే ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. అందుకే ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు విన్నావనుకో, ఏ ప్రాబ్లమూ ఉండదు. విధాలుగా ట్రై చేసిన కుషలు అమ్మడం లేదు. అదో పెరుక్కు అన్నిటినీ నెగిటివ్గానే ఆలోచిస్తున్నా. పెళ్లి జరిగితే గాని కౌగిట్లోకి రాదు, పెళ్లి జరిగే దారి కనిపించదు. ఇటు మా ఇంట్లో అటు వశంలో అంతా రివర్స్. ఏం చేయాలి, ఎలా వశన అనుభవించాలి? పెళ్లి జరిగినా కాకుండా వశను రుచి చూడాలి. చూడాలి అంటే వశను నమ్మించాలి, నమ్మకంగా లొంగ తీసుకుని అనుభవించాలి. అసలు ఐఎమ్ ఆ పెళ్లి ట్రాష్, ఓన్లీ లవ్ అండ్ లస్ట్. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. చచ్చిపోదాం. అవును ఉషా, కలిసి ఎలా బతకలేము, కనీసం కలిసైనా చచ్చిపోదాం. నువ్వేమంటావు ఉషా? నీ ఇష్టం. సరే పద. మ్యారేజ్ బ్యూరోనా? ఏదైతే మనకైతే పాప సోదరుని. మీరు చూడాల్సింది నన్ను కాదు, ముందు కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవచ్చా? ఓకే ష్యూర్, బట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చు? సత్య, శ్రీ సత్య. బ్యూటిఫుల్. చూడండి, పెళ్లికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐ మీన్ సమయం ఉండాలి, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా తాత మేజర్, మా నాన్న మేజర్, నేను అంటూ గాలికి తిరుగుతుంటాను. పాస్త పర్వాలేదు. ఈ జన్మ నక్షత్రాలు, జాతకం ఇవన్నీ అంటారా? రేపు ఫోన్లో చెప్తాను. ఓకే, వస్తా. హాయ్ నందిని. ఇది పార్కు, ఎవరైనా చూస్తారు. తెలుసు, అయినా ఇక్కడ ఎవరూ లేరుగా. అది కాక క్లైమేట్ చూడు, ఎంత రొమాంటిక్ గా ఉందో. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసాం, ఇంకా అన్ని పెళ్లి తర్వాతే. ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీధర్. టెన్షన్ ఎందుకు,
చాలా టైం ఉందిగా నీకు అలాగే ఉంటుంది మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది పెళ్ళ ఎవర్ని ఏం శ్రీధర్ ఎప్పుడు చూకలేనా కొంచెం సీరియస్ గా ఆలోచించు ఆలోచించడానికి ఏముంది నథింగ్ అంటే చూడండిని ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది నేను చెప్పిన మాట విని మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా అంటే నువ్వు చేసుకోవా సారీ నేను పెళ్లి అనే కాన్సెప్ట్ కి చాలా దూరం అయినా నేను త్వరలో పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను ఇలాంటివన్నీ పెట్టుకుంటే నేను జీవితంలో డెవలప్ కాలేను శ్రీధర్ అన్ని తెలిసే మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నాను ఒకటి మాత్రం నిజం నందిని నీకు తెలుసో తెలియకో నాకు చాలా సార్లు హెల్ప్ చేశాను అందుకే నువ్వు ఒప్పుకుంటే ఉంచుకుంటాను చీ ఇంత చీప్గా మాట్లాడతావు అనుకోలేదు నువ్వు ఎంత అమాయకుడు అనుకున్నా గానీ ఇలా అమ్మాయిలు గొంతు పోసేవాడు అని ఇప్పుడే తెలుసుకున్నాను అయినా నువ్వేటో నన్ను ఉంచుకునేది కుక్క నీకంత సీన్ లేదు అయినా కోట్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆటపోట్లు కామన్ లైట్ తీసుకురా బ్రదర్ హలో శక్తిమాన్ గారండి బాక్స్ పంపించారా ఎయిర్ ఇండియాలో బాక్స్ పంపించామండి మీరు కలెక్ట్ చేసుకోండి అలాగే అవును మా బ్రదర్ ఏంటి మీ తమ్ముడు గారు పేషెంట్ల విషయంలో చాలా బిజీగా ఉన్నారండి ఓహో అయితే నేను కాల్ చేశానని చెప్పండి తప్పకుండానండి ఉంటానండి నమస్తే కొరియరా ఓహో సరే హా అన్నయ్య ఫోటోలు వచ్చాయన్నారు కదా ఎక్కడ మేడం ఇంకా ఇంత పొడిగినాయేంటి మీరే కదయ్యా ఆరు అడుగులు అందుకట్టు కావాలన్నారు ఆవిడే ఈ ఫోటోలు నేను చేసుకుంటే బాస్కెట్బాల్ ఆడుతున్నాను థ్యాంక్ యూ మేడం ఐ కెన్ మేనేజ్ అండ్ మేరే ఓకే బై బై మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తారా అడుక్కోండి యా అన్నా నీ సైజు లాగానే మీరు కూరలో ఉప్పు కారం వాడతారాను ఓకే స్వీట్ తింటారా తింటాను అయినా మీకెందుకు ఇవన్నీ అన్ని తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్ రొమాంటిక్ ఆలోచనలే రావా